ఇంట్లో జరిగే బర్త్డే పార్టీస్ని మనమే ఇలాగా సింపుల్ చాక్లెట్ కేక్ తోటి సెలబ్రేట్ చేసుకోవచ్చు. చాలా స్పాంజీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ముందుగా కేక్ టిన్నెను కానీ లేదంటే ఇలాగా స్టీల్ బాక్స్ని కానీ తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకుని బటర్ పేపర్ వేసుకుని ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని పెట్టుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే కొద్దిగా మైదా పిండిని డస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ని పెట్టుకుని దాంట్లో 1/2 కప్పు పంచదార పొడి వేసుకుని జల్లించుకోవాలి. పంచదార పొడిని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కప్పు ఆయిల్ కానీ లేదంటే మెల్టెడ్ బటర్ని కానీ వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకుని అన్నీ కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ని పెట్టుకుని దాంట్లో 3/4 కప్ మైదా పిండి వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 కప్పు కోకో పౌడర్ కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని అన్నిటినీ కూడా జల్లించుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఒకే డైరెక్షన్లో అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ని అంతా కూడా ఇలాగా మిక్స్ చేసుకునేటప్పుడు స్పాచులాతో ఇలాగా గిన్నెకి రాస్తూ కనుక మిక్స్ చేసుకున్నట్లయితే బ్యాటర్లో లంప్స్ అన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. బ్యాటర్ని అంతా కూడా ఈ విధంగా లంప్స్ ఏమి లేకుండా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి బ్యాటర్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాటర్ని అంతా కూడా ఈ విధంగా కేక్ టిన్లోకి వేసుకున్న తర్వాత ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకున్నట్లయితే ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టుకుని దాంట్లో ఇలాంటి స్టాండ్ని ఒక దాన్ని పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని దీంట్లోకి పెట్టుకుని మూత పెట్టుకుని 40-50 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో టూత్పిక్ని కానీ నైఫ్ని కానీ పెట్టి చూసినట్లయితే క్లీన్గా రావాలి, అప్పుడు కేక్ రెడీ అయిపోయినట్లు. 40-50 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, ఇలా టూత్పిక్ని ఇన్సర్ట్ చేసి చూసినట్లయితే చూడండి ఇది క్లీన్గా వచ్చింది, ఇప్పుడు కేక్ రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. నైఫ్తో ఈ విధంగా ఎడ్జెస్ అంతా కూడా రిమూవ్ చేసుకుని దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో మనకి చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు పైన అనీవెన్గా ఉన్న పార్ట్ని అంతటిని కూడా ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి. కేక్ పైన డెకరేట్ చేసుకోవడానికి క్రీమ్ని రెడీ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇలాగా బౌల్ని పెట్టుకుని ఇందులో 1/2 కప్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అలాగే 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. నేను ఇక్కడ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని తీసుకున్నాను, మీరు దానికి బదులుగా మిల్క్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు చాక్లెట్ అంతా కూడా పూర్తిగా కరిగే వరకు ఈ విధంగా మెల్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ పైన ఈ క్రీమ్నంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చాప్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ అలాగే స్ప్రింకిల్స్ తోటి మనకి నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు.
चूसर कदा एग लेकिन चॉकलेट केक इंट्लोने ईजीगा प्रिपेर चेसुकोवच्चु। वीडियो मीकु नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेयंडी।